ముప్పయో తారీఖు జరుగుతున్న అసెంబ్లీ ఎన్నికల్లో మీ అందరి గుండెల్లో ఉన్న కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి మీ కనకన్న కనకన్న గుర్తు మీ అసంగుర్తు మీద అత్యధిక ఓట్లు వేసి మంచి మెజార్టీతో కనకన్న గెలిపించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ గడిత 9.5 సంవత్సరాలు తెలంగాణ రాష్ట్రాన్ని పరిపాలించిన ఒకే ఒక పార్టీ అది టిఆర్ఎస్ పార్టీ అది దొంగల పార్టీ ఈ దొంగల పార్టీ ప్రజలను మభ్యపెట్టి మోసగించి అబద్ధాలు చెప్పి రెండు పర్యాయాలు తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయ్యారు ఈ కేసీఆర్ గారు మళ్ళీ మూడోసారి కూడా ముఖ్యమంత్రి కావాలని కలలకు అంటున్నాడు ఈ కేసీఆర్ గారు చేద్దామా మూడోసారి అట ముఖ్యమంత్రిని చేద్దామాక చేద్దామాన వద్దు ఏదైతే ఈ 9.5 సంవత్సరాలలో ఏదైతే అనుభవించామో ఏదైతే కష్ట నష్టాలకు తెలంగాణ ప్రజలు ఊర్చుకున్నారో ఈ రోజు ఓటు అనే ఆయుధంతో మీ దగ్గర వెపన్ ఉంది ఈ ఆయుధాన్ని ఈ ఆయుధంతో ఈ కలవకుంట కుటుంబాన్ని తెలంగాణ రాష్ట్రం నుంచి ఎన్నికల నుంచి పారదోలి ఇందిరమ్మ రాజ్యాన్ని తెచ్చుకోవాల్సిన అవసరం ఉంది ఇందిరమ్మ రాజ్యంలో ప్రతి పేదవాడి ప్రతి దళితుడికి ప్రతి మైనారిటీకి ప్రతి గిరిజనుడికి ప్రతి బీసీకి అందరికీ కూడా సముచిత న్యాయం ఈ ఇందిరమ్మ రాజ్యంలో దొరుకుద్ది సెక్యులర్ పార్టీ కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ ప్రభుత్వం శ్రీమతి సోనియా గాంధీ గారు తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చింది దోచుకోవడానికి కాదు ఈ దొరలు దోచుకోవడానికి కాదు ఈ దొరలు దోచుకోవడానికి తెలంగాణ రాష్ట్రాన్ని ఇవ్వలే తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చింది తెలంగాణలోని అందరూ అన్ని వర్గాలు అన్ని మతాలు అన్ని కులాలు సుఖ సంతోషాలతో ఉండాలి అని తెలంగాణ బిడ్డలు ఎవరైతే నిరుద్యోగులు యువత ఆత్మహత్యలు చేసుకున్నారో వారి ఆత్మ శాంతి కలగాలి అంటే వారు కోరిన కోరికలు నెరవేరాలంటే తెలంగాణ రాష్ట్రంతోనే సాధ్యమని తెలంగాణ రాష్ట్రాన్ని ఆనాడు కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన సంగతి మనకి తెలియంది కాదు తెచ్చుకున్న తెలంగాణ దొరల పాలయ్య ధనిక తెలంగాణ అప్పులు పాలు చేసిన ప్రబుద్ధుడు ఈ కేసీఆర్ గారు మళ్ళీ ఏదైతే అక్రమంగా 100,000 కోట్లు సంపాదించాడో ఏదైతే ప్రజల సొమ్ము తెలంగాణ సొమ్ము 100,000 కోట్లు కొల్లగొట్టి మళ్ళీ మూడోసారి ముఖ్యమంత్రి కావాలనుకుంటున్నాడు ఈ కళ్ళు ఇతని పగటి కళ్ళలాగానే ఉంచే విధంగా రేపు 30వ తారీఖు అంటే కేవలం మధ్యలో 2 రోజుల టైం ఉంది కాంగ్రెస్ శ్రేణులైన మీరు కాంగ్రెస్ అభిమాన నాయకులైన మీరు కాంగ్రెస్ ఆయువు పొట్టైన మీరు ఈ ఎన్నికల్లో మంచి తీర్పిచ్చి కనకన్ననే మంచి మెజార్టీతో మీరందరూ గెలిపించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇల్లందంటే బొగ్గు బంగారం ఉన్న ప్రాంతం ఇది మొట్టమొదట ఇల్లెందులోనే బొగ్గు గనులు ఇల్లెందులోనే సుమారు 100 సంవత్సరాల ముందు ఇక్కడ గనులు ప్రారంభించిన చరిత్ర ఉన్న ఈ ఇల్లెందులో ఈనాడు ఇల్లెందని బొగ్గు గనుల ప్రాంతాన్ని ఈ కేంద్ర ప్రభుత్వం ప్రైవేటు పరం చేయటానికి ఆలోచిస్తుంది దీన్ని మనం తీవ్రంగా వ్యతిరేకించాల్సిన అవసరం ఉంది మీ దీవెనలతో ఈ ఎన్నికల్లో తెలంగాణ రాష్ట్రం అధికారంలోకి వచ్చిన తర్వాత కేంద్రంలో కూడా మన కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాబోతుంది రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రి కాబోతున్నారు కాంగ్రెస్ పార్టీ
ఏదైతే ప్రైవేటైజేషన్ ఏదైతే బొగ్గు గనులు చేయాలని చూస్తుందో ఈనాడు కేంద్రంలో ఉన్న బీజేపీ పార్టీ దాన్ని పూర్తిగా వ్యతిరేకిస్తుంది. కాంగ్రెస్ పార్టీ, కాంగ్రెస్ పార్టీతో ఉన్న మిత్రపక్షాలన్నీ కూడా ఇక్కడ ప్రధానంగా ఈ సింగరేణి ప్రాంతంలో సింగరేణి ఎంప్లాయీస్కి రెండు ఇష్యూలు ఉన్నాయి. ఒకటి ఇన్కమ్ ట్యాక్స్ ఇష్యూ, రెండవది వారికి పెన్షన్ ఇష్యూ. రేపు కేంద్రంలో మన ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ రెండు ఇష్యూస్ని శాశ్వతంగా పరిష్కరించే మార్గాన్ని కాంగ్రెస్ పార్టీ రేపు తీసుకోబోతుంది. అంతేకాదు ఇది గిరిజన ప్రాంతం. ఈ గిరిజన ప్రాంతంలో అరాకొరా పోడు భూములు ఇచ్చారు ఈ కేసీఆర్ గారు. ఈ కేసీఆర్ గారు పోడు భూములు అరాకొరా ఇచ్చారు. సుమారు 13 లక్షల ఎకరాలకి అర్హులైన వారు పోడు భూములకి అప్లై చేసుకుంటే కేవలం 4 లక్షల ఎకరాలు ఇచ్చి చేయి దులిపేసుకున్నారు. రేపు మన ఇందిరమ్మ రాజ్యం వచ్చిన తర్వాత అర్హులైన ప్రతి ఒక్కరికి పోడు భూమి ఇచ్చే కార్యక్రమాన్ని తప్పకుండా చేపడదామని కూడా మీకు తెలియజేస్తున్నాను. రెండవది ఏదైతే ఇక్కడ ఉక్కుగని బయ్యారం ఉక్కుగని ఉంది, ఈ బయ్యారం ఉక్కుగనిని మీ దీవెనలతో కేంద్రంలో కాంగ్రెస్ ప్రభుత్వమే రేపు రాబోతుంది. కాంగ్రెస్ ప్రభుత్వం కేంద్రంలో, రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు తప్పకుండా ఆ బయ్యారం ఉక్కుగనల సమస్యను కూడా శాశ్వతంగా ఆ ఇండస్ట్రీని పెట్టే కార్యక్రమాన్ని కూడా మనం చేపట్టబోతున్నాం. మూడవది ఏదైతే గోదావరి నీరు కాళేశ్వరం ద్వారా ఇక్కడ సీతారామ ప్రాజెక్టు ద్వారా ఈ ఖమ్మం జిల్లాకి నీళ్లు తీసుకొస్తారని చెప్పిన ఈ కేసీఆర్ గారు చుక్క నీళ్లు ఈ ప్రాంతానికి తీసుకురాలా, చుక్క నీరు తీసుకురాలా. రేపు మీ దీవెనలతో ఇందిరమ్మ రాజ్యం వచ్చిన తర్వాత తప్పకుండా ఈ ఇల్లెందు నియోజకవర్గాన్ని సస్యశ్యామలం చేసే బాధ్యత కాంగ్రెస్ పార్టీ పక్షాన మేము తీసుకుంటామని కూడా మీకు తెలియజేస్తున్నాను. వీటన్నిటితో పాటుగా శ్రీమతి సోనియా గాంధీ గారు తెలంగాణ రాష్ట్రంలో 6 గ్యారంటీలు ప్రకటించిన సంగతి మీకు తెలుసు. 6 గ్యారంటీలు మీకు ప్రకటించిన సంగతి తెలుసు. పక్క రాష్ట్రంలో కర్ణాటకలో 5 గ్యారంటీలు ప్రకటించి 5 గ్యారంటీల్లో ఇప్పటికే 4 గ్యారంటీలు అక్కడ మనం ఇంప్లిమెంటేషన్ చేసుకుంటున్నాం. 5వ గ్యారంటీ కొద్ది రోజుల్లో కర్ణాటకలో చేసుకోబోతున్నాం. ఇక్కడ 6 గ్యారంటీల్ని మీ దీవెనలతో 3వ తారీఖు ఫలితాలు అద్భుతంగా కాంగ్రెస్ పార్టీ గెలవబోతుంది. 9వ తారీఖు ఉదయం 11 గంటలకి హైదరాబాద్లోని ఎల్బీ నగర్ స్టేడియంలో కాంగ్రెస్ ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారం చేయబోతున్నాడు. 68 నుంచి 72 సీట్లతో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు కాబోతుంది. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత శ్రీమతి సోనియా గాంధీ గారు ఏవైతే 6 గ్యారంటీలు ఇచ్చారో మొదటి క్యాబినెట్లోనే 6 గ్యారంటీల్ని ఆమోదించుకొని ఆమోదించిన లగాయితు 100 రోజులలోపే 6 గ్యారంటీల్ని మీ ఇంటికి చేర్చే బాధ్యత కాంగ్రెస్ పార్టీ తీసుకుంటుందని కూడా మీకు తెలియజేస్తున్నాను. ఈ 6 గ్యారంటీల గురించి 2 నిమిషాల్లో మీకు అన్నీ వివరిస్తాను. ఏదైతే నా ఆడబిడ్డకి ప్రతి నెల 1వ తారీఖు నాడు మీ ఖాతాలోకి మీ ఖర్చుల కోసం 2500 రూపాయలు జమ చేయటం జరుగుద్ది. ఈనాడు గ్యాస్ మధ్య ఏదైతే 1200 రూపాయలు ఉందో ఆర్టీసీ బస్సులో ప్రయాణం చేసేటప్పుడు ఎంత దూరం ప్రయాణం చేసినా 1 రూపాయి ఛార్జీ లేకుండా రాష్ట్రమంతా ప్రయాణం చేయవచ్చు. మా రైతన్నలకు ఒకేసారి 2 లక్షల రూపాయల రుణమాఫీ చేయటం జరుగుద్ది.
మా రైతన్నలకు కౌలు రైతన్నలకు